శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. మీకు అదృష్టం లక్క పట్టినట్లుగా పట్టబోతూ ఉన్నది. ఎందుకంటే ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా లభించబోతుంది. 1-2 కాదండి, 500 కోట్ల ఖజానా మీకు సొంతం కాబోతూ ఉన్నది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పుణ్య ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో, ఎటువంటి అదృష్ట యోగం మీకు ఈ రోజున సంప్రాప్తించబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు భగవంతుణ్ణి స్మరించుకోండి, భగవంతుణ్ణి ఇక వేడుకోండి. మీ యొక్క కష్టాలు మొత్తం కూడా తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి కుంభరాశి జాతకులు. భగవంతుని అనుగ్రహం మీతో పాటుగా ఉండబోతూ ఉన్నది. ఈ రాశి జాతకులు చాలా మంది కూడా ఎలా ఉంటారు అంటే గనక వారికి కష్టాలు ఉన్న సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తాడు. సంతోషం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు ఆ యొక్క సమయాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు సంతోషం వచ్చింది కదా అని భగవంతుణ్ణి దూరం పెట్టకండి. భగవంతుని అనుగ్రహం లేకపోతే గనక ఇబ్బందులు ఎప్పుడూ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. భగవంతుని సన్నిధిలో గడపండి. అలాగే మీరు ఏమిటి అంటే గనక సుఖాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఈ పొరపాటు ఈ తప్పు గనక చేస్తే భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. అయితే ఈ రాశి జాతకుల యొక్క జీవితం గురించి చూస్తే గనక ఈ యొక్క మాసము 2వ తేదీ అనగా అక్టోబర్ 2వ తేదీన అద్భుతవంతమైన ఫలప్రదమైన ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీరు చేసిన సత్కార్యాల రీత్యానే ఇంత పుణ్య ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ఒక గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది. మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ రోజున వినబోతున్నారు. డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తుంది. అలాగే మీరు చాలా ఆనందాన్ని పొందుకోబోతున్నారు. అయితే ఈ చెట్టు దగ్గర ఈ రాశి జాతకులు ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీకు కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ యొక్క ఖజానాను లక్ష్మీదేవి మీకు అందచేస్తుంది. బిల్వ వృక్షం దగ్గరకు వెళ్లండి, ఈ చిన్న పని చేయండి. పరమశివునికి బిల్వ వృక్షం అంటే ఎంతో ప్రీతి. బిల్వ పత్రాలతో ఆ పరమశివునికి అభిషేకం చేస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. బిల్వ వృక్షం వద్దకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుని రండి. గుడిలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి. బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కోట్ల ఖజానా తప్పక పొందుతారు. ఆ ఖజానా మీకోసమే ఎదురు చూస్తుందండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. ఈ రోజున ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే గనక సకల శుభాలు పొందుకుంటారు. అలాగే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేయడం రీత్యా మీ యొక్క కోరికలు నేరుగా పరమశివుని వద్దకు చేరుతాయి. అపారమైన ధన ధాన్యాదులు పొందుకుంటారు. అయితే మీరు ఏమిటంటే మునుపెన్నడూ చూడనటువంటి అద్భుత విజయాలు పొందుకోవడం కోసం, ఆర్థిక పురోగతికి సంబంధించి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రోజున పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటుగా శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా కలగజేస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి కూడా సొంతం చేసుకుంటారు. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో, మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటికి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గమైతే అన్వేషిస్తారు. మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా తప్పక చేయండి. మీకు పొందేటటువంటి అదృష్టం ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా జీవితంలో సమూల మార్పులు మీ కళ్లతో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.